ఇక సహించేది లేదు ఊరుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని గద్దె దించేసి ఇమిడియట్ గా ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఈ నేపథ్యంలోనే మా పులి బయలుదేరి ఢిల్లీ వెళ్ళింది లేదంటే మా పులి చక్రలు కొడుతోంది అస్తనలు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లే ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత అవసరం అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఓవరాల్ ఇదే అంశం మేము చర్చిద్దాం ఇవాళ క్యాస్ట్ పాయింట్లో. సార్, ఆల్రెడీ అంటే ఓకే ప్రతిపక్షం కాబట్టి వాళ్ళ డిమాండ్లు వాళ్ళ కోరికలు తప్పేం లేదు, అవి మనం తప్పు పట్టాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ టీడీపీ తీసుకురావడం అంత పరిస్థితి ఉందా? అంత అత్యవసరమా? యాక్చువల్గా రెండు కూడా అతిగానే చేశారు. గొడవ ఫైట్ బిట్వీన్ వైసీపీ టీడీపీ, అంతేగాని అది ప్రజలు కాదు. వీళ్ళు బూతులు తిట్టారు, వాళ్ళు కొట్టారు. తిట్టడము తప్పే కొట్టడము తప్పే, ఇద్దరూ కంట్రోల్లో ఉండాలి, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. అది పోయి వీళ్ళు మరిన్ని బూతులు తిట్టారు వైసీపీ వాళ్ళు, వీళ్ళు మరిన్ని దాడులకు వెళ్ళారు. అంటే తిట్టించుకున్న వాళ్ళేమో కొట్టడానికి కొట్టిన తర్వాత వాళ్లే తిట్టడం బిగిన్ చేశారు, కొట్టించుకున్న వాళ్ళేమో వీళ్ళు ఆ తర్వాత దౌర్జన్యానికి దిగారు. ఆ సిఐ మీదను ఇది నడిచింది. ఓవరాల్గా జరిగిన పరిణామం అది. ప్రాక్టికల్గా రాష్ట్రపతి పాలన అనేటువంటి డిమాండే వినడానికే జోక్గా ఉండేది. రెండవది సమ్మె బంధు. ఆర్టీ రాష్ట్రపతి పాలన అనేది తెలుగుదేశం సైద్ధాంతిక విధానానికే విరుద్ధం. ఎందుకంటే విక్టిమ్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తొలి విక్టిమ్ తెలుగుదేశం పార్టీ. 1983లో అప్రతిఘాతంగా గెలిచినటువంటి దాన్ని కలంపోటుతో లేపి అవతల పడేశారు ఆనాడు 85లోకి వచ్చినప్పటికి. అప్పుడే కదా అంది, అప్పటి నుండి తెలుగుదేశం స్టాండే రాష్ట్రపతి పాలన అనేటువంటిది వద్దని. దేశంలో చివరికి బీభత్సమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు కూడా ఖండించేది అది. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన కూడా ఖండించేది, లేదా ఇతర రాష్ట్రాలు జరిగినప్పుడు అలా ఖండించేది, ప్రజాస్వామ్య పోరాటాలని చేసేది. ఆ స్ఫూర్తి చచ్చిపోయింది. ఇప్పుడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లకి కీలకం కూడా అదే. రాష్ట్రాల మీద గుత్తాధిపత్యం చెలాయించేటువంటి కాంగ్రెస్ పార్టీ దాష్టీకాలద్దు, రాష్ట్రపతి పాలనల పేరుతో రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తుంది అనినే అప్పట్లో జరిగినటువంటి. అలాంటిది రాష్ట్రపతి పాలన వీళ్ళే కోరడం ఏంటి? అంతకంటే వింత ఏంటి? పోని రాష్ట్రపతి పాలన ఎప్పుడు చేయాలి? అరాచకపు పరిస్థితులు, కనబడ్డోని కనబడ్డట్టు కొట్టేసి ఎవడు రోడ్ల మీద తిరగలేని పరిస్థితులలో వచ్చేసేసి మనుషులందరూ తిరగలేక జనజీవన స్రవంతి స్తంభించిపోయి అట్లాంటి సిచ్యుయేషన్ ఎప్పుడు వచ్చింది? తెలుగుదేశం యామ్లోనే వచ్చింది 89లో రంగా మాట్లాడప్పుడు. అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టలేదు, ఇప్పుడేం పెడతారు? రంగా మాట్లాడప్పుడు ఏం జరిగింది? విధ్వంసం, దారుణమైన విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు కదా. పోని వీళ్ళ హయాంలోనే 2014లో పవర్లోకి వచ్చాక తుని దగ్గర జరిగింది ఏంటి? పెను విధ్వంసం, హైవేలని ముట్టడించేశారు. ఆ తర్వాత రైలే తగలబెట్టారు. అంతకంటే పెద్ద ఇష్యూన ఎన్టీఆర్ భవన్ మీద రాళ్ళు వేయడం అనేది ధ్వంసం చేయడం తప్పు, తప్పు కాదని ఇవ్వడానికి. కానీ రైలు తగలబెట్టింది దానికంటే పెద్ద సంఘటన. అలాగే ఆయన పేరే ముద్రగడ పద్మనాభం, ఇంటిని ముట్టడించడానికి 8,000 మంది పోలీసులతో చేసినటువంటి ప్రయత్నం కంటే పెద్ద దారుణమా? ఇంకోటి ప్రతిపక్ష నాయకుడినే పొడిచినటువంటి సంఘటన అంతకంటే దారుణమా? అలాగే సిబిఐని నిషేధించిన సంఘటన దానికంటే దారుణం ఏమైనా ఉంది? రాష్ట్రపతి పాలన పెట్టడానికి సిబిఐ ప్రధానమంత్రిని రానివ్వనంటూ రోడ్ల మీద బ్యానర్లు పెట్టినటువంటిది, అంటే ప్రధానమంత్రి అంటే రాజ్యాంగ వ్యవస్థనే నువ్వు రానినంటివి. అట్లాగే అప్పుడు ఉన్నటువంటి దేశానికే ప్రధాన అధికార పక్షానికి సంబంధించిన నాయకుడిని రాళ్లతో కొట్టినటువంటి సంఘటన వాటికంటే దారుణమయ్యి, అప్పుడప్పుడు రాష్ట్రపతి పాలనని బీజేపీ కూడా అడగలే. ఏది అమిత్ షాని కొట్టినప్పుడు అడగాలిగా, జాతీయ స్థాయి ఒక జాతీయ నాయకుడిని కుటుంబంతో వచ్చినప్పుడు దాడి చేసి రాళ్ళేసి చెప్పులేసినటువంటి సంఘటన, ప్రధానమంత్రి వస్తుంటే నల్ల బెలూన్లు డైరెక్ట్గా ప్రభుత్వమే పెట్టినప్పుడు, అధికార పక్షమే కాదు ప్రభుత్వమే పెట్టినప్పుడు, అప్పుడు పెట్టాలిగా. ఒక ప్రభుత్వమే ఒక ఉద్యమాన్ని తీసుకుని ప్రభుత్వమే కార్యకలాపాలు స్తంభింపజేసి ప్రభుత్వమే సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు, ప్రభుత్వమే రోడ్లన్నీ స్తంభింపజేసి, అప్పుడు కదా ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవడం, అప్పుడు కదా రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది. ఏ హోదా వద్దన్నారో ఆ హోదా కోసం అని చెప్పేసి న్యాయ పోరాటాలు కాస్తా ధర్మ పోరాటాలు అయ్యి ఒక్కసారిగా సీన్ మార్చేసుకుని తమ రాజకీయ అవసరాల కోసం విధానాన్ని మార్చుకోగానే ప్రజలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చారు, ప్రజల్ని స్తంభింపజేశారు, ఎక్కడికక్కడ ఏడిపించుకు తిన్నారు.
అప్పుడు పెట్టాలి కదా రాష్ట్రపతి పాలన. ఇప్పుడేంటి పట్టాభి అనే ఆయన నోటి దోల కొద్ది బూతులు మాట్లాడాడు. ఆ బూతుని తమ నాయకుడి మీద మాట్లాడగలడా పోని? అదేంది దానికి పనికి మాలిన వివరణ నీళ్ళు ఇచ్చింది. బాగున్నావా? మరి ఇళ్ళ నాయకుడిని కూడా అలాగే పలకరించచ్చుగా బాగున్నావా అని ఒప్పుకుంటారా? లేదా ఇంకొకరు పిలిస్తే ఒప్పుకుంటారా? అదే అయిపోయింది. దానికి కసి కొద్ది వాళ్ళు దాడి చేశారు. దాడి చేయడం తప్పు, ఇది తప్పు. ఇంకోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకుని లేదా నిరసన చేయడం కూడా హక్కు. కానీ రాష్ట్రపతి పాలన పెట్టేయాలి. అర్జెంటుగా రామ్నాథ్ కోవింద్ వచ్చేసి ఇక్కడి నుంచి పరిపాలించాలి, లేకపోతే గవర్నర్ వచ్చి పరిపాలించేస్తాడు. ఏం జరుగుతుంది? ఎవరు పరిపాలిస్తారు? ఎందుకు జరుగుతుంది? కనీసం ప్రాక్టికల్గా, అరే బీహార్లోది ఇదివరకటి రోజుల్లో అనుకుందాం, ఇప్పుడు కేరళలో జరుగుతున్నది ఏంది, లేకపోతే బెంగాల్లో ఏం జరుగుతుంది? అక్కడ డైరెక్ట్గా పాకిస్తాన్కి జిందాబాద్ నినాదాలు కొట్టేటువంటి పంజాబ్లో ఏం చేయాలా? రాష్ట్రపతిని పాలన పెట్టాలా? అంతర్జాతీయ అధ్యక్షుడి పాలన పెట్టాలా? అక్కడే లేనిది, ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకున్న దానికి తీసుకొచ్చి రాష్ట్రపతి పాలన అంటే అదో పెద్ద జోకు. అంటే అసలు విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఎందుకంటే ఒక పక్క వైసీపీ వాళ్ళందరూ కూడా ఒక డిమాండ్, క్షమాపణ చెప్పాలి. దానికి సంబంధించి అసలు మాట్లాడట్లేదు, అసలు ఆ ఊసే ఎత్తట్లేదు, ఏమీ అనలేదు అన్నట్టుగా. కొన్ని రోజులు పోతే పట్టాభి గారు ఈ మాట అన్నారని కూడా మర్చిపోతారేమో. తాజాగా ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇవాళే, ఎక్కడో ఉండి ఆయన ఏదో దానికి వివరణ ఇచ్చుకున్నారు. మొత్తం మీద వెళ్ళానని అయితే ఒప్పుకున్నారు, కానీ నిన్నటి వరకు టీడీపీ నేతలు అది కూడా ఒప్పుకోలేదు. మాల్దీవుల నుండి మీరు చూసారా, ఆ ఫ్లైట్ ఎక్కినట్టు మీరు చూసారా అనేది ఫేక్ అనేది. అంటే అసలు విషయాన్ని పక్కన పెట్టే ప్రయత్నంలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన అంశం తెర మీద తీసుకొచ్చారు. బేసిక్గా ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు, దానికోసం చేసిన పని ఏంటి అంటే బీజేపీతో దగ్గర కావాలి ఆయన ఉద్దేశం. ఏదో వంకన ఆయన అవకాశాలు ఏది, సంక్షోభాల నుంచి అవకాశాలను మలుచుకుంటానంటారు కదా, అలాంటి ప్రయత్నం. ఇప్పుడు పార్టీకి వచ్చిన సంక్షోభాన్ని తనకి పార్టీకి అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నం. ఎందుకు అంటే బీజేపీని చాలా ఎంత సవరదీసినా కుదరట్లేదు, ఎందుకంటే అంత దారుణంగా అవమానించారు. ప్రధానమంత్రిని పట్టుకుని నీ పెళ్ళాంకి ఏం చూసావు నువ్వు ఎట్లాంటివి, లేకపోతే అదేదో బాలయ్య మాట్లాడిన మాట ఎవడి మైండ్లో నుంచి పోదది, పచ్చి బూతు మాట్లాడి కుజ్జాలు లాంటి పదాలు వాడి, లేకపోతే అప్పుడు శివాజీ లాంటి వాళ్ళతో తిట్టించినవి కానీ, ఇవన్నీ మామూలువైనటువంటి పదజాలు. అలా ఇవాళ మరి హోదా గురించి ఎందుకు ఉద్యమించట్లే వీళ్ళందరూ? అప్పుడే మనం చెప్పుకున్నాం హోదా రాదు పెట్టదు, ఇక్కడ ప్రాక్టికల్గా ఉందంటే అబ్బెబ్బే. ఆంధ్ర గురించి ప్రాక్టికల్గా మాట్లాడాలి, అటగోలుగా మాట్లాడుకోకూడదు. ప్రాక్టికల్గా ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే జనాలకి గాల్లో మెడలు కట్టించి చూపించడం, ఆనాడే చెప్పుకున్నాం మనం. అక్కడ ఎదురు క్వశ్చన్ వేయాలంటే 100, నువ్వు మనిషివా ఎందుకు మనిషి అంటావు అంటాం కూడా క్వశ్చనే, అది వీరోచితమే. అలా కాకుండా ప్రాక్టికల్గా మాట్లాడటం అనేది అలవాట్లేదు అక్కడ. బూతులు తిట్టడం మనకు కావాల్సినప్పుడు ఒక మాట మాట్లాడతాం, అక్కడ లేనప్పుడు మరొక మాట మాట్లాడతాం అనేది జరిగిపోయింది. ఇవాళ అంత స్టేజ్కి వెళ్ళాక బీజేపీ దగ్గర కావాలని పొరపాటున కూడా అనుకోవట్లేదు. జనసేనను బీజేపీ నుండి దూరం చేద్దామన్నటువంటి ప్రయత్నం జరిగింది, అదో పక్కన జరుగుతూనే ఉంది. అదో పక్కన జరుగుతూ ఉన్నా కూడా మ్యాక్సిమం అటు బీజేపీ అయితే అటు పవన్ కళ్యాణ్కి చెప్తున్నది ఒకటే, 2024 ఓపిక పట్టుకుంటే అవకాశం వస్తే ఏకంగా ముఖ్యమంత్రి అవుతాం, లేదా 2029 ఖచ్చితంగా నీదే పాలన వస్తుంది, లేదు ఇప్పుడే కనుక తెలుగుదేశం వైపుకి వెళ్తే ఇక శాశ్వతంగా జనసేన అనేటువంటిది ఒక తోక పార్టీగా ఒక సిపిఐ సిపిఎం కాంగ్రెస్ లాగా మిగిలిపోతుంది. అదే విషయాన్ని గుర్తుపెట్టుకొని మేము అట్లా 2 మోసపోయాము, మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తోంది బీజేపీ. ఇక అంటే ఓ పక్కన వాళ్ళని వాళ్ళని ఇవ్వట్లేదు, అందుకోసమని ఇప్పుడు మొన్నటిదాకా ఒక రకంగా మాట్లాడినటువంటి జనసేన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మేము కలిసినే ఉంటాం, మేమిద్దరమే కలిసి ఉంటామని చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఓకే అంటే ఇటు నడుస్తుంది, లేదా మొక్కలన్నా చేయాలి. వీళ్ళ బీజేపీని గట్టిగా ప్రయత్నం, వాళ్ళు అడగకుండానే మద్దతు ఇచ్చారు, ఇప్పుడు అడగకుండానే ఇప్పుడు దీనికోసం అడగటానికని వెళ్ళటం. దానికోసం వాస్తవంగా సోమవారం అన్నారు, ముందేమని ప్రచారం జరిగింది, అమిత్ షాతో మాట్లాడేశాను అన్నారు. మాట్లాడితే ఏం జరుగుతుంది? అమిత్ షా అది స్టేట్మెంట్లు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు నేను కాశ్మీర్ వెళ్ళారు ఏం చెప్పారో ఎప్పటికప్పుడు ట్వీట్లు వచ్చినాయి. మరి చంద్రబాబు గారు అందులో అంత పొలిటికల్ ఇష్యూ గురించి మాట్లాడితే ఒక ట్వీట్ కూడా చేయరా, హోంమంత్రి స్థాయిలోనే కదా మాట్లాడింది. అంటే అక్కడ మరి ఆయన మాట్లాడారా లేదా, ఆయన దగ్గర పిఏ మాట్లాడితే ఆయనే మాట్లాడినట్టు ఫీల్ అయ్యారా తెలియదు, ఇది 1. ఎలాంటి ప్రకటన రాదు. ఇప్పుడు నేను రామ్నాథ్ కోవింద్ దగ్గర ఆయన ఇది కూడా పెట్టారు కదా, ఇచ్చారు నన్ను కలిశారన్నటువంటి, మరి అమిత్ షా నుంచి ఏం రాలేదు. 2, ఇప్పుడు కలవాలనుకుంటున్నారు. ఈ కలవాలనుకున్న దానికి వాస్తవంగా అపాయింట్మెంట్ ఇచ్చేశారని కూడా ఆ రోజున ప్రచారం జరిగింది, ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే. అమిత్ షాతో మాట్లాడేశారు అపాయింట్మెంట్ రమ్మన్నారు, ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అని చెప్పి. తర్వాత 2 వచ్చిన తర్వాత 3 వచ్చాక పత్రికల్లో ప్రయత్నిస్తున్నారు అని వచ్చింది ప్రధానమంత్రి నేను అమిత్ షాని కలవడానికి.
ప్రయత్నించడమే ముందు అపాయింట్మెంట్ దొరికేశాక అంటే రద్దు చేశారా, మరి ఆ మాట చెప్పలేదు. అది జరిగిపోయింది. తర్వాత వాస్తవంగా నేను అప్పుడే డౌట్ వచ్చింది నాకు, ఎందుకంటే ఆయన 2 రోజులు కాశ్మీర్ టూర్ ఉంది, 2 రోజులు టూరు వాస్తవంగా ఈయన సోమవారం వెళ్తే సోమవారానికి ఆయన ఉండరు, సోమవారం సాయంత్రం కాదు, 2 రోజులు 3 రోజులకి ఎక్స్టెండ్ అయ్యింది. ఈయన వెళ్ళే టైంకి ఆయన అక్కడ ఉండట్లా ప్రత్యేకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఇంకో రోజు టూర్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. వాస్తవంగా నిన్నటితో అమిత్ షా అయిపోయింది, ఇవాళ ఎక్స్టెండ్ చేసుకున్నారు. దీంతో ఏదో గట్టి ప్రయత్నమే జరుగుతుందో పక్కన. వీళ్ళ వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా, 4 MPs, అందులో ఒకళ్ళ టెన్యూర్ అయిపోయిన మిగతా 3 ఉన్నారు, అందులో 2 అమిత్ షాకి సన్నిహితంగా మెలుగుతున్నారు, సీఎం రమేష్ అయినా సునీల్ చౌదరి అయినా, వాళ్ళ ద్వారా ఇది గట్టి ప్రయత్నమే చేస్తున్నారని అనిపించింది. అంటే అక్కడ భవిష్యత్ రాజకీయానికి సంబంధించినటువంటి ఎత్తుగడకి ఈ పరిణామాన్ని వాడుకున్నారు. ఇక్కడ పట్టాభి బూతు, దాని తర్వాత వైసీపీ దాడి, ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రాలో మనం ఖచ్చితంగా కలవాల్సిందే, కలవకపోతే ప్రమాదం అన్నటువంటి. ఎందుకంటే అమిత్ షాని గెలవడానికి పెద్ద ఇష్యూ కాదు కదా ఇప్పుడు, ఇందులో ఏముంటుంది, అందులో రాష్ట్రపతిని గెలిచిన తర్వాత రాష్ట్రపతి స్థాయి కాదు కదా మరి అమిత్ షా అయితే లెక్కన, అయితే రాజ్యాంగబద్ధంగా అయితే రాష్ట్రపతి, వాస్తవంగా అయితే పొలిటికల్ ఆస్పెక్ట్లో కానీ కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి రూట్ అయితే త్రూ ఇట్ నుంచి వెళ్ళాలి, అమిత్ షా మోడీ తర్వాత రాష్ట్రపతి. బట్ వీళ్ళు ఫస్ట్ సిటిజన్కే వెళ్ళి వచ్చారు, తర్వాత వీళ్ళని గెలిస్తే ఏముంటుంది, ఏం చెప్పడానికి కూడా ఏముండదు, రాష్ట్రపతి పాలన పెట్టరని వీళ్ళకి తెలుసు. కానీ వెళ్తున్నారు అంటే రాజకీయ అవసరాల కోసం. ఇంకోటి ఏంటంటే ఈ చాణక్యుడు, అపర చాణక్యుడు అంటారు కదా, ఏ సందర్భాన్ని ఎట్లా మాట్లాడాలో అవసరమైతే మీకు ఇచ్చేస్తా, నాకు కావాలి ఇక్కడ, మనం ఎట్టి పరిస్థితులు ఇంకోసారి జగన్ని రానియకుండా చూస్తే చాలు, ఇంకొకసారి వీళ్ళు రాకుండా పోతే తెలుగుదేశం అనేటువంటిది రేపొద్దున భవిష్యత్తులో తెలంగాణ తెలుగుదేశం లాగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అరాచకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక ఫ్యాక్షనిజం మళ్ళీ జరుగుతుంది ఈ దాడుల వల్ల, ఇవన్నీ వాడుకొని కేంద్రం నుంచి సింపతి పొందే ప్రయత్నం ఏమైనా చేస్తుంది, అది వర్కౌట్ అయ్యే పని అయినా తెలుగుదేశం పార్టీ మాత్రం వాస్తవం. కాకపోతే అంటే సింపతి అనుకున్న సింపతి దక్కుద్దా, వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా. ఫ్యాక్షనిజం అంటే అసలు ఈ మాట మాట్లాడతారు వీళ్ళు, అంటే వీళ్ళు అంటున్నారు కదా రాజారెడ్డి గారు రాజ్యాంగం ఇది, రాజారెడ్డి కూడా వేస్తున్నారు కదా, రాజారెడ్డి రాజ్యాంగంలో పట్టాభిని అరెస్ట్ చేస్తే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బెయిల్ మీద బయటకు వచ్చారని. అదే అనేది ఇప్పుడు అదే నిజమైతే కనుక రాజారెడ్డి రాజ్యాంగం వస్తే ఇంకా బెయిల్లే ఉండవు వీళ్ళు అన్నట్టు. అయితే కనుక ఏమవుతుంది, కోర్టుల దగ్గర దాకా ఎట్టెళ్తావు నువ్వు, ఉండదు కదా. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కోర్టు ద్వారా ఇల్లు బయటకు వస్తున్నాను అంటున్నాం, అసలు అక్కడికి వెళ్ళనియ్యరు కదా నిన్ను ఫ్యాక్షనిజం అయితే కనుక. కాబట్టి ఎన్ని స్టేట్మెంట్లకు బాగుంటాయి ఇప్పుడు, ఏది ఆఫ్ఘనిస్తాన్ టు తాడేపల్లి నేను, లేకపోతే ఆంధ్ర అంతా డ్రగ్స్ మాఫియా అయిపోయింది ఇప్పుడు ఇట్లాంటివి. ఏంటంటే వీళ్ళు ఒకే ఒక్క తప్పు పని చేస్తుంది ఏంటంటే, బ్రాండ్ను వీళ్ళే నాశనం చేస్తున్నారు కావాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 4 మంటలు జరిగినాయి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేయించిందని చెప్తే, అంటే ఆ మంటలని నిందితుల్ని పట్టుకుంటారు, నిందితులు పట్టుకుంటే అది నిందితుల్ని పట్టుకున్నటువంటి సక్సెస్ అయినట్ట, లేకపోతే మంటలు యోగి ఆదిత్యనాథ్ జయించినట్ట. ఇక్కడ గంజాయి పట్టుకున్నారు, పట్టుకుంటాం అంటే ఏంటి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్ట చేయనట్ట, డ్రగ్స్ ఉంది, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు, ఇప్పుడు ఏమైంది సుశాంత్దైనా లేకపోతే నిన్న ఇతన్నైనా ఆర్యందైనా, అలాంటి నార్కోటిక్ కంట్రోల్ బోర్డు జగన్కి వంగిపోయి భయపడిపోయి ఇలా పేర్లు పెట్టకుండా కూర్చుందే. అది విషయం ఒకటి తెలిసిందే, పబ్లిక్గా తెలిసిందే, ఒక రాష్ట్రంలో దిగారు ఇంకో రాష్ట్రానికి పట్టుకుపోయారు, ఇక్కడ ఒక అడ్రస్ వాడుకున్నారు, దానికే తాడేపల్లి వాళ్ళు డైరెక్ట్గా చేయించుకున్నారు, లేకపోతే చెన్నైలో ఉన్న వాళ్ళ అన్నయ్య చేయించాడనేటువంటి ఆరోపణ, అసలు ఏమాత్రం అన్న బేస్ ఉందా, వాళ్ళ అన్నయ్యని వదిలేసి అంత స్థాయి ఉందా ఎన్సీబీకి, ఇది జగన్కి, అంటే షారుఖ్ ఖాన్ కంటే గొప్పోడా జగను, షారుఖ్ ఖాన్ కొడుకునే పట్టుకెళ్ళి లోపలేయగలిగినప్పుడు, లేకపోతే ఇంకో రియా చక్రవర్తిని అమ్మాయిని మొన్న అరెస్ట్ చేసింది, అట్టంటి వాళ్ళని పట్టుకోగలిగినప్పుడు సెలబ్రిటీలు, దేశం కాదు ప్రపంచవ్యాప్త సెలబ్రిటీలు, అట్లాంటిది వీళ్ళ మనుషులు పట్టుకోలేరా, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అంతా మాయకంగా ఉన్నారా. బట్ దాన్ని ఇట్లా తీసుకొచ్చారు, అట్లా గంజాయి వీళ్ళ హయాంలోను. ఇప్పుడేంటి, నేను 2004 హిడెన్ ఆపరేషన్స్ చేసినప్పుడు టీవీ 9లో అప్పుడే చూపించాను గంజాయి ఎక్కడెక్కడ ఉంటుంది రోడ్ల మీద, ప్రతి చాలా చోట్ల చిన్న చిన్న బడ్డీ కోట్లలో దొరుకుతుంది, రైల్వే స్టేషన్ల దగ్గర దొరుకుతుంటుంది, వైజాగ్లోను తర్వాత 2007 అక్కడ చేసినప్పుడు అక్కడ చూపించాను, తిరుపతిలో చూపించాను. గంజాయి అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయాలంటే 5,000-6,000 పోలీసులను పట్టుకుని ఏజెన్సీ ఏరియాలో అవసరమైతే కాల్పుల దాకా వెళ్ళడానికి సిద్ధపడాలి, నక్సలైట్లని కాల్చాలి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎదురు తిరుగుతారు, అదొక సామాజిక సమస్యగా టర్న్ అయిపోయింది. నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళ లిస్టులో ఉంది ఏ ఊళ్ళల్లో గంజాయి పెరుగుతుంది అనేది, దాన్ని పట్టుకోవాలి అంటే ఊళ్ళు ఎదురు తిరుగుతాయి,
ఎందుకు ఎక్కడో ఎందుకు వీళ్ళకి ఒక 60 లక్షల మంది 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు కదా, మేము పోరాడతాం అంటున్నారు కదా, మొత్తం ఒక 50 వేల మందిని వెళ్ళమనండి. అప్పుడు మనం నేను ఒక వీడియో కూడా పెట్టాను, ఏ గ్రామాలు ఏ మండలాల్లో ఎన్ని గ్రామాలని వెళ్ళమనండి, ఏజెన్సీ మొత్తం కొట్టవతలు పడేయమనండి, వీళ్ళకు ఉన్నంత చిత్తశుద్ధి ఇంకెవరికి ఉండనట్టు ఉంటుంది. అది ఓపెన్. అక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఇదివరకటి రోజుల్లో 30 రూపాయలు 50 రూపాయలు పని దొరికేది, ఇవాళ దీనికి అలవాటు పడ్డారు. దీన్ని మానిపించాలి అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం చేయాలి, గవర్నమెంట్ ఇంతకంటే ఎక్కువ సంపాదన చేయాలి, 1000 రూపాయలు వాళ్ళకి రోజుకు వస్తుంది ఒక్కొక్కరికి, 1000 రూపాయల కంటే ఎక్కువ సంపాదన ఎవరు ఇప్పిస్తారు వాళ్ళకి ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళు మొత్తం యునైటెడ్ అవుతారు, వాళ్ళకి నక్సలైట్ల సపోర్ట్ ఉంది, నక్సలైట్లే నడిపిస్తుంది ఆ పెట్టుబడి పెడుతుంది, అమ్మించేటువంటి దాంట్లో బ్రోకర్లు, ఇది నడుస్తుంది, ఇది ఓపెన్ సీక్రెట్. ఎన్నోసార్లు ఎన్నో కొన్ని 100 కథనాలు వేశాం, పేపర్లో వేశాం, టీవీల్లో వేశారు, ఇదేటి ఈటీవీలోనూ వీళ్ళు కూడా వేసుకొచ్చారు. అక్కడ ఓపెన్గా జరుగుతూ ఉంటుంది. అది ఏంటి అంటే ఎవరికి, లోకల్గా ఉన్న పోలీసు వాళ్ళకి తెలియదా, లేకపోతే ఏ శాఖకి తెలియదు? ఇంతకుముందు గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుసు, అప్పుడు చేయలేరు. ఏంటంటే అది ఒక మాఫియా అనే కంటే కూడా ప్రజలను అడ్డం పెట్టి జరుగుతుంది అక్కడ. ప్రజల్ని ఇప్పుడు ఏదన్నా అక్కడికి వెళ్తే ప్రజల్నే ముందు ఉంచుతారు, అప్పుడు ఏమవుతుంది, దాడులకు దిగుతారు. ఇప్పుడు మొన్న ఏమైంది, పోలీసులను కొట్టారు, ఏం చేయాలి? ఇప్పుడు పోలీసులను కొడితే కాల్ చేశారనుకోండి, ఏమంటారు, గిరిజనులు కాల్ చేశారు, అంతర్జాతీయ సమస్య, వెంటనే అప్పుడు ఇవన్నీ తీసుకొస్తారు, తినటానికి తిండి లేదు, ఉండటానికి బట్టలు లేవు, కట్టుకోవడానికి లేదు, కాబట్టి వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతుంటే అంటూ మళ్ళీ వీళ్ళే తీసుకొస్తారు. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం ఎవరో ఎందుకు, ఇంతకుముందు ఆయనే చెప్పారు కదా, గంటా శ్రీనివాసరావు గారే, అయ్యన్న పాత్రుడు గారే చెప్పారు కదా ఏజెన్సీలో, నిజంగా అక్కడ ఉంది, లేదు అని ఎవరూ చెప్పట్లేదు, ఏజెన్సీలో ఉంది. అడ్డుకోవాలి అంటే గిరిజనుల్ని శాంతింపజేస్తూ ఆ దాని నుంచి దేవతలకు తేవాలి, ఒకసారి డబ్బులతో కూడా కాదు, అది మొత్తం తుదముట్టించినా మళ్ళీ బెగిన్ చేస్తారు. ఎందుకు, ఎప్పుడైతే వాళ్ళ చేతిలో డబ్బులు లేవో వెంటనే అది ఈజీ, ఇది కదా, ఇసుక ఎట్టా పట్టుకుపోతారు, మైనింగ్ ఎట్టా పట్టుకుపోతారు, కొంతమంది పార్టీలు అధికార పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈజీ ఎర్నింగ్ మనీ, ఇది ఈజీ ఎర్నింగ్ మనీ. అలాగే కుర్రోళ్ళకి మనం ఒక షాప్లో పనిచేస్తే పొద్దునుండి రాత్రి దాకా కొట్టుకుంటే 5000, 7000, 10000 వస్తుంది, హయ్యెస్ట్ 10000, బాగా నాలెడ్జ్ లాంగ్వేజ్ అది ఉంటే కనుక. అదే అక్కడ వచ్చేటప్పటికి రోజుకి 3000 రూపాయలు డబ్బులు ఇస్తారు, తీసుకెళ్ళి సప్లై చేసినాం, నెలకు వచ్చేటప్పుడు 1 లక్ష రూపాయలు దర్జాగా విలాసంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా దీనికి, ఇప్పుడు బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియానో, లేకపోతే మహారాష్ట్రలో డ్రగ్స్ మాఫియానో, లేదా ఈ బార్డ్ డ్యాన్సర్లు, ఈ వ్యవస్థను ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు అది ఇక్కడ తయారైంది, ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఉంది, ఒరిస్సాలోనూ ఉంది, ఈ 2 రాష్ట్రాల పోలీసులు కలిసి చేసిన నడుస్తుంటుంది అక్కడ. దాదాపుగా దేశంలోని 8 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది, ఇంకొక 6 రాష్ట్రాల్లో నడుస్తుంది. ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. వీటిట్లలో మావోయిస్టుల పాత్ర ఉంటుంది, లోకల్గా ఉండేటువంటి పొలిటీషియన్ల పాత్ర ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీళ్ళు చేయగలిగేది ఏంటంటే దారిలో ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు ఆపడం మాత్రమే చేస్తుంటారు, అంతకు మించి చేసేదే ఉండదు. దాని గురించి నా అంశము ఏదేదో ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి, అది ఆంధ్ర అంత డ్రగ్స్ అయిపోయింది, ఆంధ్ర అంత గంజాయి అయిపోయింది అంటూ ఆంధ్ర పరువు ఎందుకు తీయాలి? ఇందాక పట్టాభి గారు మాట్లాడినప్పుడు కూడా ఒక కీలక పాయింట్ మీరు చెప్పిన దానికి, ఒక తరాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ మాదక ద్రవ్యాల సరఫరా లేదంటే రవాణా, దాన్ని అడ్డుకోవడానికి ఒక ఉద్యమం స్టార్ట్ చేసాం, వెనక్కి తగ్గేది లేదు, మళ్ళీ నేను తిరిగి వచ్చి స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎప్పటి నుంచో ఉన్నా, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం వచ్చినట్టు అది ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తారు, అలా జరుగుతుందా? అందుకే మొదలు పెట్టారు, జరుగుంటే కనుక జగనే అమ్మించాలి, వీళ్ళు అనేది జగనే అమ్మిస్తారు, వీళ్ళు అనేది అదే అది అదే అనేది. ఇప్పుడు రాజకీయం వేరు, వాస్తవికత వేరు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మనుషులకి తెలియదా ఆ ఏరియాలో ఏం జరుగుతుందో? వాళ్ళ మనుషులు లేరంటారా? లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు లేరంటారా? ప్రతి పార్టీ వాడు అక్కడ ఎక్కడో ఎందుకు? ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా, ఏఓబి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని 45% గ్రామాలలో పండుతూ ఉంది, 45% గ్రామాలలో. అక్కడే దాదాపుగా 10-15 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అదేవిధంగా అక్కడ 4-5 ఎంపీ సీట్లు ఉన్నాయి. అక్కడ ప్రజలని ప్రాణం తీసైనా సరే గంజాయి ఆపాలి. ఎవరు ఈ గంజాయి పండించేటువంటి వాళ్ళు ఎవడో వేరే ఎక్కడో విదేశాల నుంచి రావట్ల, లోకల్ వాళ్లే పండిస్తున్నారు, పండింప చేస్తున్నటువంటి వాడు బయటవాడై ఉంటాడు. చివరికి దాన్ని తేనెలాగా ఆయుర్వేదం పేరుతో అట్లా పేరుతో ఇట్లాంటి పేర్లతో మార్చి మరీ అమ్ముతారు. లిక్విడ్ రూపంలో కూడా లిక్విడ్ అంటే తేనె అన్నమాట, ఆయుర్వేద మందుని పంపిస్తారు, అట్లాగే జరుగుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్,
ప్రత్యక్షంగా కనబడేటువంటిది. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ మొత్తం ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 30-40 వేల రూపాయల ఆదాయం సమకూర్చి పెట్టాలి. ఎన్నేళ్ళు నువ్వు ఎన్నేళ్ళు సమకూర్చి పెడతంటే అన్నేళ్ళు వాళ్ళు ఆగుతారు. తర్వాత ఒక నెల ఇవ్వలేకపోతే నువ్వు రెండవది, ఇది అది నిర్వీర్యం చేయట్లేదా? ఖచ్చితంగా నిర్వీర్యం చేస్తా. అదేంటి, మందు తాగితే ఏమన్నా సంతోషమా, సిగరెట్ తాగితే ఏమన్నా ఆరోగ్యమా? ఇవన్నీ సామాజిక వ్యసన. పబ్లిక్ని నువ్వు మోటివేట్ చేయి ప్రతి చోట. అరే బాబు గంజాయిది అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పాఠ్య పుస్తకాల లెవెల్ నుంచి ఉండాలి. గంజాయి తప్పు, అది దుర్మార్గమైనది, వ్యసనము, మద్యం ఒక వ్యసనము, సిగరెట్ ఒక వ్యసనము, దానివల్ల గుండెల్లో ఇట్ అవుతుంది, తర్వాత చచ్చిపోతారు, దానివల్ల మానసికంగా వికారానికి లోనవుతారు, ఇవి అక్కడ నుండి ఎడ్యుకేట్ చేయాల్సిందే. సేమ్ టైం కంట్రోల్ చెయ్యాలి అంటే సైన్యము, సిఆర్పిఎఫ్, పోలీస్ అందరూ కలిసి వెళ్ళాలి. రాజకీయ పార్టీలు మళ్ళీ రేపు పొద్దున గొడవలు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులనే మొన్న కొట్టినటువంటి వాళ్ళు రేపు పొద్దున బాణాలు తీసుకుని ఇలా చంపేస్తారు. ఏమైనా చేస్తారు, కొన్ని వందల మంది చావడానికి రెడీ అవ్వాలి, అటు చంపడానికి రెడీ అవ్వాలి. ఆ స్థాయి యుద్ధం జరుగుతుంది ఓ రకంగా. దానికి ధైర్యం ఉందా? రేపు మేము వస్తే అవన్నీ ధ్వంసం చేస్తామంటారా? చేయగలుగుతారు? ఎందుకు చేయలేము మరి 5 ఏళ్లలో? స్వయంగా గంటానే చెప్పి, స్వయంగా అయ్యన్న పాత్రనే చెప్పి ఏజెన్సీ ఇట్లా తయారవుతుంది. నేను ఎందుకు చేయలేకపోయారు? 2017లో చెప్పాడు, 19 గవర్నమెంట్ అయిపోయింది అండి, మరి అప్పుడే ఎందుకు చేయలేకపోయారు? ధైర్యం లేదు ఎవరికి. ఏంటంటే గిరిజనుడి మీద చెయ్యి ఎత్తితే వెళ్ళిపోతారు, మొత్తం చేయలేకపోతారు, లేకపోతే మొత్తం ఉద్యోగాలు కోల్పోతారు, అంతర్జాతీయ సమాజం ముందు నిలబడతారు. వాళ్ళందరూ అడిగేది ఇవన్నీ అడగరు, మంత్ వల్ల ఏమవుతుంది ఇదని. గిరిజనుడు నేను ఎట్ట చేసావు, గిరిజనుడికి సంబంధించి తినడానికి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు, నువ్వు బట్టలు ఎందుకు ఇవ్వలేకపోయావు, నువ్వు ఇయ్యే అంటారు అక్కడ. ఇది చాలా పెద్ద అంశం. దీన్ని ఏదో చాలా సిల్లీగా రాజకీయ పోరాటం ఎందుకు మలుచుకుంటున్నారు ఇది? దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు సామాన్యుడు గంజాయి తాగేటువంటి వాడికి, మందు తాగేటువంటి వాడికి నువ్వు ఎంత నీచు చెప్పినా ఏముండదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి కోపం ఎప్పుడూ ఉంటుంది. అది వాళ్ళు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని ఫీల్ అవ్వరు. వాళ్ళ ఇంట్లో నా మొగుడు ఎట్టండి దరిద్రుడు అని తిట్టుకుంటారు తప్ప, ప్రధానమంత్రి తాగిస్తున్నాడు, ముఖ్యమంత్రి తాగిస్తున్నాడు అంటారా? చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు అంటారా? దాన్ని అది కాదు, ఇది వ్యసనం. అలా కాకుండా నీకు బలవంతంగా నువ్వు గంజాయి తీసుకోబోతే నీకు రేషన్ ఇవ్వను, నువ్వు గంజాయి తీసుకోబోతే నీకు పెన్షన్ ఇవ్వను అంటే అది ప్రభుత్వం చేయించేటువంటి తప్పు అవుతుంది. లేకపోతే అట్లాంటి వాటిది ఏదన్నా ఉంటే అనాలి. రాజకీయ పార్టీలు అన్ని ఎక్కడ ఎందుకు, ఏజెన్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్లు ఎవరైనా పోరాడమనండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి గంజాయి తోటల దగ్గర దమ్ముందేమో, వైసీపీ వాళ్ళకి దమ్ముందేమో చేయమనండి, అందరూ మాకు సంబంధం లేదంటారు. అక్కడ ఎవ్వరికి దమ్ము ధైర్యం. కాబట్టి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే రాజకీయాలనేమో శాంతి భద్రతలో ముడిపెడతారు, శాంతి భద్రతల వ్యవస్థ ఏమో రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు పోలీసులు మొన్న దాడి చేశారు, దాడి చేసినప్పుడు చోద్యం చూశారు. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వాళ్ళు రాజకీయం చేశారు. ఏది స్వయంగా డిఎస్పీ వచ్చి వాళ్ళందరినీ ఎక్కించి ఇప్పుడు రోజుకో 7 అరెస్టు పెడతాం, లేకపోతే నోటీసులు ఇస్తాం, ఏది పట్టాభినేమో అరెస్ట్ చేస్తారు, వీళ్ళకేమో నోటీసులు ఇస్తారు. ఎందుకంటే ఆయనకి నోటీస్ ఇవ్వమన్నారు కాబట్టి ఈయనకి నోటీసులు ఇస్తారు. అదే సందర్భంలో ఓ అరడజనో 7 కేసులు వాళ్ళు పెడితే వీళ్ళు రిజిస్టర్ చేస్తుంటారు. ఇది ఒక పోలీస్ వ్యవస్థ అనేటువంటిది రాజకీయాలు చేస్తుంది. రాజకీయ నాయకులు పోలీసింగ్ మాట్లాడతారు, కుక్క పని కుక్క, ఆడిది పనికి ఆడిదే చేయాలి. ఇక్కడ 2 రివర్స్లో నడుస్తుంది, అదే జరుగుతుంది. ఫైనల్గా చంద్రబాబు గారు ఓకే రాష్ట్రపతి పాలన రావాలనే డిమాండ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సందర్భాన్ని వాడుకొని ఒక ర్యాపో లేదంటే పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో బీజేపీతో కలవాలని ముందుకు వెళ్ళడం ఈ సందర్భమా, ఇదే సందర్భం అనుకుంటుందా, దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటుందా, అది వర్కౌట్ అవుతుంది? తన మీద దాడి జరిగినప్పుడు అప్పుడు ఇది అలిపిరి బాంబ్ బ్లాస్ట్, ఎవరైనా ఏం చేస్తారు? ఫస్ట్ శాంతి భద్రతలకు విఘాతమైన తల్లిదండ్రులు రాజీనామా చేయాలి అప్పుడు లెక్క ప్రకారం అయితే. కానీ ఏం చేశారు, నక్సలైట్లు ఇట్లాగా నక్సలైట్ల హింస అంటూ దానికి వెనకాల రాజశేఖర రెడ్డి హస్తం ఉంది అని పెట్టి ఎన్నికలకు వెళ్ళారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు, ఏమైపోయింది? 7 ముందే పదవి కోల్పోయారు. అంతే కదా, 6 దాకా ఉందనుకోండి, అప్పుడు ఎక్స్టెండ్ చేసుకొచ్చింది. బట్ పనికొచ్చిందా అక్కడ? ఇప్పుడు ఆయన ఉండగా ఆయన మీదనే పేలుడు జరిగితే ఎవరిది బాధ్యత? ఇప్పుడు శాంతి భద్రతలు ఏమైనట్టు రాష్ట్రంలో, శాంతి భద్రతల హెడ్ ఆయనే కదా. మరి ఆయన ఉండగానే ఆయన మీదనే పేలుడు జరిగితే ఎవరిది బాధ్యత అవుతుంది ప్రాక్టికల్గా అయితే కనుక? ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఉంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అలా ఆ రోజున సంక్షోభం నుండి అవకాశం మలుచుకోవాలనుకున్నారు, ఇప్పుడు ఈ సంక్షోభం నుండి బీజేపీకి దగ్గర అయ్యే అవకాశం మలుచుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే
ఆ దాంట్లో ఒక ముందడుగుబడినట్టే. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు, మళ్ళీ ఫైల్ రిజెక్ట్ చేసినట్టే. రైట్, చూద్దాం మొత్తానికి చంద్రబాబు గారి ఎత్తుగడ లేదంటే వ్యూహాత్మకత, ఆయన చాణక్యత, ఇది అసలు కారణం ఏంటి, రాష్ట్రపతి పాలనైనా ఆయన డిమాండ్, లేదంటే కేంద్ర బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో మరొక అడుగు వేశారని అనుకోవాలా, ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళకి పాయింట్.